వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ సాధిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పోచమ్మ మైదానంలోని అబ్యూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తూర్పు నియోజక స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ కొండా దంపతులు సన్మానాలకు దూరమయ్యారు. సన్మానాలకు అయ్యే ఖర్చులతో అనాథలకు భోజనం అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని, 6 గ్యారంటీల్లోని 5 వంద రోజుల్లో అమలు చేశామన్నారు. అంబేద్కర్ పై మాట్లాడే నైతిక విలువ కేసీఆర్ కు లేదని, రాజకీయాల్లోకి అసభ్య పదజాలం తీసుకువచ్చింది కేసీఆర్, కేటీఆర్ అని గుర్తించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మాట్లాడుతూ కొండా మురళీధర్ మాట ఇస్తే తప్పడన్నారు. కడియం కావ్యకు 50,000 మెజార్టీ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.